చాలా మంది మోసం చేయవచ్చు, కానీ తను మాత్రం ఎప్పుడైనా జెన్యున్గా ఉండు. ఇన్ని అప్పులైనా ఇప్పుడు మనకు ఒకటైతే క్లియర్గా గుర్తుపెట్టుకున్నాను, లైఫ్లో ఎన్ని ఉన్నా ఏదున్నా కూడా ఎంత అప్పున్నా కూడా లైఫ్లో బ్యాక్ బోన్ ఏదన్నా ఉందంటే అది ఫ్యామిలీ. ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ కానీ ఫ్రెండ్షిప్ నుంచి కానీ మంచి సపోర్ట్ లేదనుకో, ఎంత పెద్ద మనిషి అయినా సీఎం లాంటి వాడు కూడా కుంగి కుషించిపోతాడు. దానికి మరోసారి నిదర్శనంగా మాస్టర్ అని చెప్పుకోవచ్చు. కానీ నేను చాలా ఫీల్ అవుతున్నాను, అంటే ఇండస్ట్రీలో ఇంతమంది డాన్సర్స్ ఉండరు, ఇంతమంది మాస్టర్స్ ఉండరు, ఇంతమంది కొరియోగ్రాఫర్స్ ఉండరు, ఇంతమంది ప్రతిరోజు మనతో పాటు ఉన్న వ్యక్తి సడన్గా ఇలా చనిపోయాడంటే అది జీర్ణించుకోలేకపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా బాధగా ఉంది. ఏదేమైనా అంత మంచి ఫేమ్ ఉన్న కొరియోగ్రాఫర్ పోవడం అనేది బాధ అన్న. నిజంగా అంతకుముందు అది ఆ హోటల్లో కూడా చూసాము, ఆ మందు తాగడము సంథింగ్ నాకు తెలిసి అయితే అంతమంది ఇప్పుడు నేను మందు తాగుతున్నట్టే మీరు అందరూ వచ్చి నాతో పాటు తాగినప్పుడు ఒక ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు ఫేస్ చేయలేరన్నా. ఒక మనిషికి ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి. ఇప్పుడు మనోడు ఒక ఫ్రెండ్ ఉండు, వాటితో ప్రతిదీ మంచైనా చెడైనా వాటితో మనం తీసుకున్నప్పుడు వాని ప్రాబ్లం కూడా మనం ఫేస్ చేయాలి కదా. ధైర్యం చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఏదేమైనా నేనైతే ఒకటి ఫిక్స్ అయినా, లైఫ్లో ఏదేమైనా మనకంటూ ఒకటి ఉండాలి. ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీ మెంబర్సే కానీ అదర్ పర్సన్స్ ఎవరైనా మనకంటూ ఒకటి ఉండాలి. అది ఉన్నప్పుడే మనకు అనేది బ్యాక్ బోన్ అనేది ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. ఆ సపోర్ట్ లేకపోవడం వల్లనే ఈరోజు మా మాస్టర్ గారు లేడని నేను అనుకుంటున్నా. కానీ తప్పన్న, ఒక మనిషి వీడియో చేసి నాకు ఈ బాధ ఉంది సంథింగ్ నేను ఇట్లా స్ట్రగుల్ పడుతున్నా చనిపోతున్నా నాకు అప్పుల బాధ అన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అన్న. ఒక ఫ్యామిలీకి మనం చనిపోతున్నాం ముందుకే ఒక వీడియో రిలీజ్ చేసినామంటే ఇప్పుడు తన వాట్సాప్ స్టేటస్లో పెట్టినామంటే ఎంత బాధ ఉంటుంది అన్న. సడన్గా చచ్చిపోతున్నంటే అది పెద్ద పట్టించుకోరు. కావాలని నేను చచ్చిపోతున్నా, నాది ఇది పొజిషన్, ఇది నా పరిస్థితి అన్నప్పుడు కూడా. కానీ లైఫ్లో సంతోషం ఉన్నప్పుడు అందరూ ఉంటారు, నా బాధ ఉన్నప్పుడు ఒక్కడు రాడు. కానీ